Mi varama? ఎంత ఎకరా వేశారు? ఏం పంట వేశారు? అవునా, ఎంత కౌలు తీసుకున్నారు? చెప్పలా. మీ బిడ్డ అవుతారమ్మా? బిడ్డ మీరు చెప్పారమ్మా ప్రభుత్వంకి? పట్టించుకుందా లేదా? ఏమంటారు మరి? ఇప్పుడు ఆయన ఒక్కళ్ళు కూడా ఇలాంటి జరగలేదు అంటున్నారు కదా, దానికి మీరు ఏమనిపిస్తారు? మీరు ఏమైనా చెప్పారా వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పారా? మీరు అధికారులు చెప్పారమ్మా? ఎంత అప్పు చేశారు? ఎన్ని ఎకరాలు? 30 ఎకరాలు. సొంత భూమి ఎంత ఉండింది? సొంత భూమి లేదు, మొత్తం కౌలే. మిరప, శనగ, గిట్టుబాటు లేదా? లేదంటే పంట పోయిందా? వచ్చింది తెగు. పంట మంచిగా రావా? పంట మంచిగా రాలేదు. కొంచెం పంట కూడా వర్షాలు పడి రాసి పడిన తర్వాత వర్షాలు పడి వారం రోజులు వర్షాలు పడి అసలు 4 సంవత్సరాల క్రితం మిరపకాయ మొత్తం కాటి యూజ్ చేసుకున్నాం. మళ్ళీ మళ్ళీ అసలు ట్రిప్లో ఏం చేయాలి తోస్ ఆ పిల్లలకి? అన్నం తినకుండా వచ్చాడు. ఈ అమ్మాయి అబ్బాయి వచ్చిన అన్నం తింటాడు. ఈ అమ్మాయి కరెంటు పోయలేక పిల్లలు ఏడుస్తున్నారని బయటకు వచ్చి ఇంకా పిల్లవాడిని పక్కన జరుగు అబ్బాయిని పొడుగు పెడతానని అన్నంట. అంటే నా అబ్బాయి వద్దు మా అమ్మ దగ్గర పొడుగు పెట్టి పిల్లవాడిని నాకు ఆడొద్దన్నా వద్దంటే సరే నువ్వన్నా జరు నేనన్నా పడుకుంటానే అన్నాను పిల్ల. అంటే వద్దు నువ్వు కూడా నా దగ్గర ఎందుకు పట్టలేదు పడుకున్నా ఇంకా ఏం చేస్తా మాట్లాడతానని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది ఏంది అని చెప్పి అంటే మందు తీసుకుని తీసుకుపోయినా ఇన్సూరెన్స్ ఏం రాలేదమ్మా? ఇన్సూరెన్స్ అని ఇచ్చారా? ట్రాక్టర్ది ఆయనకి ఇండివిజువల్ రైతుగా సంబంధించిన ఇన్సూరెన్స్ పొలానికి ఇన్సూరెన్స్ ఉందా? పొలానికి ఇన్సూరెన్స్ ఒకటే బిడ్డ అమ్మాయికి పట్టుకోవాలని పోలియో వచ్చి పోలియో వచ్చి కొంచెం అవుతుంది. అదే ప్రభుత్వమే కొంచెం పిల్లలకి పెంచారంటే మాకు కుటుంబం కాకుండా ఈ పిల్లల పని బాగుంది. ఏం పనికి పోతారమ్మా మీరు? ఏం పనికి పోతారు మీరు? పొలం పనికి చేస్తారా? మా అమ్మాయి చనిపోయిన బలాలు ఏమేసుకోవడం లేదు. నాకు ఆరోగ్యం బాగుంది. సోరు బీబీ ఉంది, తలనరాలు దెబ్బతిన్నాను కూడా. నేనేం పనికి పోను. పిల్లల మీద కుటుంబం ఆధారపడింది. పిల్లలు మీరే చూసుకుంటారా? ఆవిడ పనికి పోతారా? ఏం చదువుతారు? బాబు ఏం చదువుతాడు? అబ్బాయి 4 సంవత్సరాలు వస్తాడు. పాప ఎవరు పెద్ద ఇద్దరు? పాప పెద్దది, ఇద్దరు సన్న 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు
నీ పేరు నా పేరు కార్తీక్ కార్తీక్ నీ పేరు మా ఈశ్వర్ మహేష్ లేదమ్మా అంటే నేను మా మనవాళ్ళకి ఏం చెప్తానంటే ఇప్పుడు ఇచ్చి ఇప్పుడు డబ్బులు కాకుండా బిడ్డలకు సంబంధించి ఫండ్ చేయిస్తున్నామా మొత్తం కూర్చోబెట్టి అందరికి ఎంతమంది ఉన్నారో చూసి రైతులకి ప్రత్యేకంగా ఆలోచిస్తున్నాం దాని మీద చేసాము కొంత ఇంకా ఎక్కువ మంది రావు కలిసి రావాలి దాని మీద ప్రయత్నం చేస్తా ఉన్నాం ముందుగా మీరు పార్టీ తరఫు నుంచి ఇది ప్రభుత్వాలు ముందుకు రావట్లేదు కౌలు రైతులను అంటే మన భూమి సొంత భూమి ఉండదు కాబట్టి కౌలు రైతులకు ఎప్పుడు గుర్తింపు కార్డు కానీ ధృవీకరణ పత్రాలు ఉండవు కదా దానివల్ల చాలా సంవత్సరాలు చూస్తూ ఉన్నాను నిజంగా బాధ కలిగి అట్లీస్ట్ మనకు ఎంతైనా ప్రభుత్వం దృష్టికి పట్టుకోవాలి అలాగే మా వంతు కృషి మేము చేయాలని చేస్తా ఉన్నాం అలాగే ముందు బిడ్డలకు సంబంధించి ప్రత్యేకంగా మేము చేస్తాం అమ్మా దాని గురించి మాట్లాడతాం ఖచ్చితంగా బిడ్డలు చదువు అదే బిడ్డల చదువుకు సంబంధించి మాట్లాడతాం మొత్తం చేస్తాం అమ్మా ఖచ్చితంగా చేయండి మీరు పట్టుకోండి అమ్మా మీరు పట్టుకోండి మా పిల్లలు వద్దులే మీరు పట్టుకోండి బిడ్డలకు సంబంధించి అమ్మా ఇది మొత్తం మన పార్టీ లీడర్స్ అందరూ చెప్తా ఉన్నాం మేము అందరం కలిపి కలెక్టివ్గా ఏదైనా చేద్దాం అనుకున్నాం బిడ్డలకు సంబంధించిన చదువుకు సంబంధించినంతవరకు ఖచ్చితంగా ఆలోచిస్తాం లేదమ్మా నాకు దృష్టి ఉందమ్మా మొత్తం మేము ఎక్కడికి వెళ్ళినా మేము ఇది లేదు మా మంచి చదువులు చదవాలి బిడ్డలు వస్తారా అక్కడ చెప్తాం అక్కడికి వస్తారంటా మీరు వస్తారమ్మా ఇక్కడికి తీసుకొస్తారా నేను అక్కడ మాట్లాడతాను అప్పచెప్తాను మీరు